హైకోర్టు ఈ రోజున స్టే విధించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఆలోచిస్తుంది. మరోవైపు కోకాపేటలో 100 కోట్లు ఎకరం పలికింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి దగ్గర ఉన్న కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయల విలువ పలికింది. అమరావతిలో ఈరోజు ఎక్కడైతే పేదలకు ఇళ్ళు కట్టిస్తాము అని చెప్పని అక్కడ భూములు తీసుకొని అక్కడ వాటికి డబ్బులు చెల్లించలేక అక్కడ ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని వాటిని నిలుపుదల చేసింది. అంటే క్యాపిటల్ అంటే హైదరాబాద్లో క్యాపిటల్ ఎలా ఉంది, అమరావతి అని చెప్తున్నటువంటి క్యాపిటల్లో ఎలా ఉంది, రివర్స్ పాలన ఎలా ఉంటుంది, అభివృద్ధి పాలన ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఫస్ట్ ఒక కొటేషన్తో చెప్దాం. కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాల్లో మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగానే మనం ఎక్కడ ఆయన మాట్లాడినటువంటిది. గతంలో ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనేటువంటి వాళ్ళు అని చెప్పారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో లేదా తెలంగాణలో 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు లేదా 6 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు కోకాపేటలో 100 ఎకరాలకు 100 కోట్లకు పోయింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనొచ్చు అనేటువంటి స్థితికి వెళ్ళింది. కోల్కత్తాలో అంటే ఇటీవల జరిగినటువంటి ఆక్షన్స్లో కోల్కత్తాలో 72 కోట్లు హయ్యెస్ట్ పలికింది రేటు, 72 కోట్లు. మరి అక్కడకంటే 25% అబౌ హైదరాబాద్లో కోకాపేటలో 100 కోట్లు పలికింది. 100 కోట్లు కూడా వైట్, మళ్ళీ దీంట్లో సమ్ ఎక్స్ వై జెడ్లు ఏం లేవు. అంటే 100 కోట్ల రూపాయల వైట్ పెట్టి ఇప్పుడు ఏపీఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ అలాగే రాజ్ పుష్ప వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరు కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ఫైట్ ఇంకా కూడా జరుగుతూ ఉంది. మిగిలినటువంటిది కూడా 76 కోట్లు 80 కోట్లు 84 కోట్లు పలికింది. ఎక్కడ మరలా అక్కడ తక్కువ వెలకలేదు. అంటే ఒక రాజధాని అనేటువంటి ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే ఎంతటి వాల్యూ క్రియేట్ అవుతుంది అనే దానికి ఇదొక నిదర్శనం. అమరావతిని కూడా అలాంటి వాల్యూ క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలాంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడ అమరావతి అనేటువంటి సంకల్పానికి పూనుకున్నారు. ఈరోజు కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలుకుతుంది అని అంటే అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకం, ఈరోజు కేసీఆర్ గారి పాత్ర కీలకం. అంటే దాన్ని పెంచుతూ పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఎకరం అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఎకరం అప్పుడు 8 కోట్లు 10 కోట్లు వరకు కూడా పలికినటువంటి పరిస్థితి. అంటే అక్కడ 20 లక్షలో 50 లక్షలో ఉన్నటువంటి వాల్యూ ఒక 3 సంవత్సరాలకి అంటే వాళ్ళు ఈక్వేషన్ చేసిన దగ్గర నుంచి అది 8 కోట్లు 10 కోట్ల రూపాయలకు వెళ్ళింది. అదే గనక అదే స్పీడ్తో గనక దాన్ని కొనసాగించినట్లయితే ఈరోజు కనీసం 25-25 కోట్ల రూపాయలు వాల్యూకి వెళ్ళటానికి ఉపయోగపడి ఉండేది, లేదా కనీసం 10 కోట్లు తగ్గకుండా ఉండుండేది పైన ఉండేది. కానీ ఈరోజు అక్కడ ఎకరం 2-3 కోట్ల రూపాయలకి లోపు పడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి విజన్? అంటే అభివృద్ధి అనేది ఎక్కడ కావాలి అంటే ఇక్కడ కావాలి, ఇలాంటి ఆలోచనతో అభివృద్ధి కావాలి అనేటువంటిది. అంటే అభివృద్ధి అంటే ఇది వాల్యూ పెరగటంతో మొత్తం జరగదు. ఒక వాల్యూ పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అక్కడ పని పెరుగుతుంది, దానికి వాల్యూ పెరుగుతుంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, దానికి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళకి ట్యాక్సులు వస్తాయి, లేదా వాళ్ళకి శాలరీస్ వస్తుంటే వాళ్ళు ట్యాక్సులు కడుతుంటే, ఇలా అనేకమైనటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ ప్రక్రియ జరిగింది. దాన్ని విజన్ అంటారు. మరి అమరావతిలో 50,000 ఎకరాలు ఉంది, అందులో 34,000 ఎకరాలు పైన రైతులు ఇచ్చినటువంటి భూమి. మరి ఇదే 100 కోట్ల రూపాయలు గనక అనుకుంటే 340,000 కోట్ల రూపాయల వాల్యూ ఆడ క్రియేట్ అయ్యి ఉండేది. అదే గనక దాన్ని ఇప్పుడు ఎక్కడైతే కోకాపేటలో ఏపీఆర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఉద్దేశం ఏంటి,
అక్కడ 45 ఫ్లోర్లో కట్టి అందుట్లో 45 ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేస్తున్నారు. అంటే దాని వాల్యూ వాళ్ళు 100 కోట్లు పెట్టి కొంటే అది 1000 కోట్ల వాల్యూని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే అంత దానికి సెటప్ చేస్తున్నారు. మరి అదేవిధంగా అక్కడ కూడా అదే వాల్యూ క్రియేట్ అయితే దాదాపు 30 లక్షల కోట్ల వాల్యూ క్రియేట్ అయ్యి ఉండేది ఆ ప్రాంతం. ఇప్పుడు కాదు, కోకాపేట రావడానికి ఎంత సమయం అయితే పట్టిందో 15 ఏళ్ళు 20 ఏళ్ళు, అది కూడా 10 ఏళ్ళు అంటే స్పీడ్గా పెరుగుతుంది, కాలం వేగంగా వెళుతుంది కాబట్టి ఆ టయానికి అది కూడా అంత వాల్యూ అయ్యేది. అంటే అంత వాల్యూని అంత సంపదని ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అంత సంపద సృష్టిని చంపివేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన ముందు ఒప్పుకొని తర్వాత అది కాదు అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈరోజు అమరావతి ప్రాంతం అక్కడ అంత నష్టంతో పాటు అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానీకం అరణ్య రోదన వాళ్ళు 1350 రోజులుగా వాళ్ళు ఆందోళనలు, ధర్నాలు, లాఠీఛార్జీలు, కేసులు, అరెస్ట్లు, అవమానాలు, ఆక్రందనలు ఇట్లాంటి అనేకమైనటువంటి అవమాన భారంతో వాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి అంతమందిని అన్యాయం చేస్తూ, అంత సంపదకి అన్యాయం చేస్తూ, అంత ఎంప్లాయ్మెంట్కి అన్యాయం చేస్తూ ఏంటి ఈ విధమైనటువంటి పరిపాలన అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్ల విలువ, అక్కడ చూస్తే కొనేటువంటి పరిస్థితి, వాల్యూ లేనటువంటి పరిస్థితితో ఉన్నటువంటి వ్యత్యాసం గమనించినప్పుడు ప్రజల ఆలోచన విధానం ఒక కంపారిజేషన్ జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించారు అని అంటే అందులో ఆయన పాత్ర ఉంది, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఉంది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది, తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. మరి ఈ పాత్రలు అన్నీ కలిసి ఎప్పుడు వాల్యూ క్రియేట్ చేస్తాయి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిలో ఒక పునాది రాయేసి అక్కడ 34,000 ఎకరాలు, నిజంగా ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఒక రాజధానికి ఇచ్చినటువంటిది ఎవరన్నా ఉన్నారు అంటే, అంత త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఓన్లీ అమరావతి ప్రాంత రైతులే. మనం గతంలో కూడా చెప్పాం, ఈ పెన్ను కొనాలి అని అంటే ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది, ఈ ఫోన్ కొనాలి అని అంటే 30,000 రూపాయలు 50,000 రూపాయలు 1,00,000 ఉంటుంది. ఈ ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టి కొనేటువంటి ఫోన్ని నేను మీకు ఊరకి ఇవ్వమంటే ఇస్తానా? ఎవరికైనా ఊరకే ఏదైనా షాప్ వాడి దగ్గరికి పోయి నాకు ఊరక ఫోన్ ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఈ ఫోన్ మనం 1,00,000 రూపాయలు పెట్టుకుంటేనే మనకు వస్తుంది. మరి అమరావతిలో ఆ రోజు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఉన్నటువంటి భూములని వారు రాజధానికి ఇయ్యండి అని అడిగితే వాళ్ళు సంతకం పెట్టి, వాళ్ళు సంతకం పెట్టి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీతో ఒప్పందం చేసుకొని ఆ భూములన్నిటినీ ప్రభుత్వానికి ఇచ్చారు, సిఆర్డిఏకి. ఎందుకు? రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అంతటి త్యాగం చేశారు. మరి అంతటి త్యాగం చేసినటువంటి వారికి ఈరోజు వాళ్ళకి వేసినటువంటి శిక్ష ఏంటి అని అంటే, ఇంతవరకు ఏ మనిషి మీదైనా ఒకరోజు శిక్ష వేస్తారు, 2 రోజులు శిక్ష వేస్తారు, మానసికంగా 1400 రోజుల పాటు ఇప్పుడు శిక్షను అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు నిత్యం వారు ఫైట్ చేస్తూనే ఉన్నారు, నిత్యం వారు పోరాటంతో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మరి ఏంటిది, ఎందుకు, ఎవరికోసం, ఎలా అనంటే ఎవ్వరూ దానికి సమాధానం చెప్పరు. అంటే ఇది నిజంగా ఇంతటి అన్యాయం జరిగిన తర్వాత కూడా సరే, ఇది ఒక అంశం. సరే భూములకు సంబంధించి కోకాపేటలో అంటే 47 ఎకరాలు ఈరోజు బిడ్స్ ఆన్లైన్ దాంట్లో మళ్ళీ ఏం లేదు, మళ్ళీ దాపరికి ఆన్లైన్ టెండర్స్ చేస్తే ఆ ధర పెరిగింది. మరి ప్రభుత్వం R5 జోన్, సరే ఇది ఒక సబ్జెక్టు, R5 జోన్ సబ్జెక్ట్ తీసుకుంటే R5 జోన్ సబ్జెక్ట్లో అక్కడ ఉన్నటువంటి రైతులు లేదా అక్కడ ఉన్న ప్రజానీకం ఇచ్చినటువంటి భూముల్లో 1400 ఎకరాలు మేము తీసేసుకొని అక్కడ పేదలకి ఇళ్ళు ఇస్తాము, అక్కడ ఇల్లు కట్టిస్తాము అనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. చాలా మంచి ఉద్దేశం, చాలా మంచి సంకల్పం, చాలా మంచి నిర్ణయం, ఎవరూ దాన్ని కాదనరు. కాకపోతే అవి అక్కడ వాళ్ళు సిఆర్డిఏకి ఇచ్చినటువంటి భూములు, అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ
ఆ ప్రాంతంలో వీళ్ళు అభివృద్ధి కావడానికి కావలసినటువంటి ఒక ప్రణాళిక రూపొందించాలి. అదేవిధంగా అక్కడ పేదల కోసం ఎవరికైతే అక్కడ 5900 ఇళ్ళు కట్టించున్నాయి, ఆ కట్టించినటువంటి ఇళ్లలో ముందు వాళ్ళకి ఇవ్వకుండా, అక్కడ వాళ్ళందరికీ అకామిడేట్ చేయకుండా, ఇక్కడ కొత్తగా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము అనేటువంటి ఆలోచనతో అక్కడ ఒక వివాదాన్ని ప్రభుత్వం సృష్టించింది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి వారిపైన కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం కనపడింది తప్ప వారికి న్యాయం చెయ్యాలి లేదా ప్రజలందరూ కూడా నాకు సమానమే, మనం ప్రమాణ ఓత్తు తీసుకునేటప్పుడు ప్రజలందరూ నాకు సమానమే, ఎటువంటి కక్షలు కానీ ఎటువంటి విద్వేషాలు కానీ ఎటువంటి తారతమ్యాలు కానీ లేకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ అలా కాకుండా ఒక వివాదపరమైనటువంటి అంశం దిశగా ఆయన అడుగులు వేశారు. దాంతో ఆ వివాదం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టులో వివాదాలు కొనసాగినాయి. చివరికి సుప్రీం ధర్మాసనం ఇది తుది తీర్పు వచ్చేంత వరకు ఇక్కడ వారికి మీరు పట్టాలు ఇచ్చినా కానీ వారికి హక్కులు చెల్లవు అని చెప్పింది, వారికి హక్కులు లభించదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ ప్రాంతంలో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇక్కడ అడ్డంకులు సృష్టించినప్పటికీ న్యాయస్థానాలలో అడ్డంకులను అధిగమించి మీకు ఈ వీటన్నిటిని మీకు పంచుతున్నాను అని చెప్పారు. అంటే అడ్డంకులు సృష్టించి అడ్డంకులను అధిగమించి వాటిని పోరాడి విజయం సాధించారు. అంటే అక్కడ కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది తీర్పు అని, కోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలి అని చెప్పింది. మీరు ఎక్కడా కూడా ఓన్లీ మీరు ఇస్తాననుకున్నటువంటి ఆ పట్టాలు ఇవ్వండి, కానీ ఆ పట్టాలకు కూడా వాల్యూ ఉండదు అని కూడా చెప్పింది. అయినా కానీ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇటు ప్రజలని అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళని మోసం చేశారు, ఇప్పుడు ఇవ్వాలనుకున్నటువంటి వారిని మోసం చేసేటువంటి ఆలోచనతో అడుగులు వేశారన్న విమర్శలు ఆ రోజు వచ్చినాయి. సరే, వెంటనే దానికి సరే ఇప్పుడు జరిగినటువంటిది ఏంటి, దీనిపైన మరలా సుప్రీం ధర్మాసనం ఇలాంటి తీర్పు ఇచ్చింది, మరలా వీళ్ళు ఇక్కడ పనులు మొదలుపెట్టి మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి రైతులు పోయి మరలా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇది స్టేటస్కో కొనసాగించాలి, ఎందుకు అని అంటే సుప్రీం ధర్మాసనం దీనిపైన ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఆర్డర్స్ ఉన్నప్పుడు, తుది తీర్పుకు లోబడి మాత్రమే ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు మీరు ఎలా దీన్ని కొనసాగిస్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరైతే మీరు సిఆర్డిఏకి సంబంధించినటువంటి భూములని తీసుకొని వాళ్ళకి 345 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని మీరు చెల్లించలేదు అంటే ప్రభుత్వం అక్కడ రైతులు ఇచ్చినటువంటి భూములకి కూడా మీరు నగదు చెల్లించకుండా మీరు అడ్డగోలుగా ముందుకు వెళుతున్నారు, ఇది సరైనటువంటిది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరైతే ఇక్కడ కట్టేటువంటి టిట్కో ఇళ్ళకి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతి కోరితే, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఈ వివాదం ఉన్నది కావున, సుప్రీంకోర్టు దీనిపైన ఆర్డర్స్ రిజర్వ్ చేసింది కావున, మీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వటానికి కుదరదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో సొంతంగా మేము చేస్తాము అనేటువంటి భావనతో అడుగులు వేశారు. అంటే ఏంటి, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉందండి, సుప్రీం ధర్మాసనం అది కరెక్ట్ కాదని చెప్పింది, అయినా కానీ మీరు ఇక్కడ చేస్తాను అన్నారంటే మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ తెలిసే ఇక్కడ మీరు చెయ్యాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నారు, అది సరైనటువంటి అంశం కాదు, కావున మేము దీన్ని స్టేటస్కో చేస్తున్నాము అని అంటూ ఒక పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అదేంటంటే ఆ పాయింట్లో ఈ కోర్టు మోగ ప్రేక్షకుడుగా ఉండకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. మోగ ప్రేక్షకుడు అంటే అలా ఉండకూడదు, అది ధర్మం కాదు అని చెప్పింది. మీరు కనుక ఈ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రేపు సుప్రీం ధర్మాసనం అది అన్యాయం, అది కరెక్ట్ కాదు, ఆ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు, చేయటం కరెక్ట్ కాదు అని తీర్పిస్తే అప్పుడు ఈ 2000 కోట్లు ప్రజాధనం, అంటే ప్రజలు పన్నుల రూపంలో ఒక పెట్రోల్ కొట్టించుకోవటం ద్వారానో, లేకపోతే ఒక సరుకులు కొనుక్కోవటం ద్వారానో, లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుక్కోవటం ద్వారానో, ఒక ఆదాయం ద్వారా వచ్చినటువంటి ట్యాక్స్ కట్టడం ద్వారా వచ్చిన పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుని మీరు ఇలా వృధా చేయటం సరైనటువంటి నిర్ణయం కాదు, కావున
దీన్ని స్టేటస్ కో చేస్తున్నామని చెప్పని చెప్పారు. దీంతో అది ఇప్పుడు ఆగిపోయింది అని ఈరోజు కనుక్కోవాలి. రేపు ప్రభుత్వం మరలా సుప్రీం ధర్మాసనానికి వెళ్ళిపోతుంది. సుప్రీం ధర్మాసనానికి వెళ్ళి ఏం కోరుతుంది? మేము ఇట్లా కడుతున్నాము, మేము అన్నీ ప్లాన్ చేసుకున్నాము, ఇక్కడ మరలా రాష్ట్ర ప్రభుత్వం నడిచింది కావున దీన్ని స్టేటస్ కో చేయండి అని. దానికి మరలా సుప్రీం ధర్మాసనం ఇది కింది కోర్టులో ఉండొచ్చు అనే అంశం అని మళ్ళీ చెప్పవచ్చు. మళ్ళీ కింద కోర్టుకు వచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు. మళ్ళీ కాదు ఇది సుప్రీంకోర్టులో తెలవాల్సిన అంశం అంటారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళతారు. సుప్రీంకోర్టులో ఒక బెంచ్ నుంచి ఇంకో బెంచ్కి వెళ్ళే విధంగా అక్కడ మరలా ఒక ప్రణాళికలు జరుగుతాయి. మరలా అక్కడ మరలా మళ్ళీ మూవ్ చేసుకునే విధంగా జరుగుతూ ఉండదు ప్రాసెస్. అదేంటి అని అంటే ప్రభుత్వం ఈ ఫైట్ అంతా ఎవరి డబ్బులతో చేస్తుంది అని అంటే కామన్ మ్యాన్ కట్టేటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుతో ప్రభుత్వం ఈ పోరాటం చేస్తుంది. రైతులు మాత్రం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళ శ్రమతో వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు. మరి ఇక్కడేమన్నా ఆ శ్రమ కూడా ఎవరిది? ఇక్కడున్న ప్రజానేకందే. సరే ఎవరిదన్నా కానీ ప్రజలు అనంటే అందరూ, పాలకులు అనంటే కొందరే. మరి ఈ డబ్బుతో మళ్ళీ వీళ్ళు యుద్ధాలు చేస్తుంటారు, ఈ డబ్బుతో వీళ్ళు వీళ్ళ పోరాటాలు చేస్తున్నారు. ఇది ఏ రకంగా న్యాయ సమ్మతం? ఏ రకంగా ఇది? ఈరోజు వాళ్ళు న్యాయదేవతకి పాలాభిషేకం చేశారు. ఆ విజువల్లో ఆర్ఫై జోన్ తీర్పుకి పాలాభిషేకం చేశారు. మరి ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ ధర్మం ఉంది? అమరావతి రైతాంగం చేస్తున్నటువంటి పోరాటంలో 100% న్యాయం ఉంది, ధర్మం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత మిగిలిన ఏ ప్రక్రియను చేయొచ్చు? అంతేగాని వీళ్ళందరికీ నేను అన్యాయం చేస్తాను, ఇది సరైనటువంటిది కాదని వెళుతున్నటువంటి విధానం ఉంది చూసారా, అది చాలా అన్యాయం జరుగుతున్నటువంటి అంశం. ప్రజలు, ప్రజలంటే ఎవరు? ఆయన రాజు, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ఆయన అందరి ప్రజలని, వైసీపీ ఓట్లేసినటువంటి వాళ్ళని, తెలుగుదేశం ఓట్లేసినటువంటి వాళ్ళని, జనసేన ఓట్లేసిన అందరినీ కూడా సమానంగానే చూడాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ఆయన ఓత్ అదే తీసుకుంది. మరి ఇదేంటి? ఇది ఎక్కడ విధానం? సరే ఇది అమరావతి సంబంధించిన సబ్జెక్టు. ఇంకొక సబ్జెక్టు ఉంది,